హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా గల్ఫ్ న్యూస్. కువైట్ న్యూస్ కి మీ అందరికి స్వాగతం ఫ్రెండ్స్. కువైట్లోని పౌరులు మరియు నివాసితులు అల్లకల్లోలమైన వాతావరణ పరిస్థితులను ఊహించి జాగ్రత్తగా ఉండాలని సోమవారం కువైట్ ఫైర్ ఫోర్స్ కోరింది. రోజంతా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆపదలో ఉన్న వ్యక్తులు 112 ఫోన్ నంబర్కు సహాయం కోసం కాలు చేయవచ్చని ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కువైట్లోని జిలేబ్ అల్ షువేక్ రోజువారీ వైమానిక నిఘాలో ఉంచారు. అయితే ఈ కార్యక్రమం యొక్క ప్రారంభం ఫర్వానియా గవర్నర్ రేట్ నుండి జరిగింది. ఇది కొన్ని ముఖ్యమైన ప్రాంతాల కారణంగా ఫోకస్ పాయింట్గా ఉంది. వీటిలో ముఖ్యమైనది జిలేబ్ అల్ షువేక్. ఇది చర్చ, ఆందోళన మరియు శ్రద్ధకు కేంద్రంగా ఉంది. ముఖ్యంగా భద్రతా అంశం నుండి విపరీతమైన జనాభా సాంద్రత, చట్టాలను ఉల్లంఘించిన వారు, చట్ట విరుద్ధ కార్యకలాపాలైనవి మొదలైనవి ఉన్నాయని స్థానిక అరబిక దినపత్రిక తెలిపింది. కువైట్లోని భారతీయ పౌరులందరూ కోవిడ్-19కి వ్యతిరేకంగా పూర్తి టీకాలు వేసిన తర్వాత ఓపెన్ హౌస్లో పాల్గొనడానికి ఆహ్వానించబడ్డారు. ఈవెంట్ వర్చువల్ ప్లాట్ఫారంలో హోస్ట్ చేయబడదు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలనుకునే వారు తమ సందేహాలను పాస్పోర్టు నంబర్, సివిల్ ఐడి నంబర్ మరియు కువైట్లోని సంప్రదింపు నంబర్ మరియు చిరునామాలో ఉన్న పూర్తి పేరుతో kuwait@meae.gov.inకు ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. తదుపరి ఎంబసీ ఓపెన్ హౌస్ 16 నవంబర్ 2022 బుధవారం నాడు భారత రాయబార కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడుతుంది. కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని మొత్తం కార్మికులలో మహిళలతో సహా 99% పైగా కువైటీలు ఉన్నారని, ఆపరేషన్స్, మెయింటెనెన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లోని కువైట్ ఉద్యోగులు విమానాశ్రయంలో అన్ని రకాల కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆల్ సలెహ్ ఆల్ పదాగి మంగళవారం కోనాకి తెలిపారు. కువైట్ సివిల్ ఐడెంటిటీ కార్డును ఫోర్జరీ చేసినందుకు సిరియన్కు కోర్ట్ ఆఫ్ కాసెన్సన్ 3 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు ఆల్ శ్రేయస దినపత్రిక నివేదించింది. నిందితుడి కువైట్ పౌరసత్వం 2006లో ఉపసంహరించబడిందని కేసు ఫైల్ సూచిస్తున్నాయి. అయితే మరొక కేసులో అతని ప్రమేయంపై దర్యాప్తు చేసిన తరువాత అతను కువైట్ అని చూపించే నకిలీ పౌరసత్వ గుర్తింపు కార్డును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సమర్పించాడు. ఇన్ఛార్జ్ అధికారి అతని విడుదలను ప్రాసెస్ చేయడం ప్రారంభించినప్పుడు కార్డులోని సమాచారం కంప్యూటర్ డేటాకు భిన్నంగా ఉన్నట్లు కనుగొనబడింది. 16 ఏళ్ల క్రితమే తన పౌరసత్వం ఉపహరించుకున్నందున కార్డును ఫోర్జరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. కువైట్లో సోరియాసిస్తో బాధపడుతున్న రోగుల సంఖ్య దాదాపు 100,000 అని జహ్రా హాస్పిటల్ డెర్మటాలజీ విభాగాధిపతి డాక్టర్ మహమ్మద్ ఆల్ ఒతైబీ ప్రకటించారు. ఆల్ రాయ్ దినపత్రిక నివేదిస్తూ ప్రపంచ సోరియాసిస్ దినోత్సవాన్ని పునస్కరించుకొని డిపార్ట్మెంట్ వేడుకల సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రపంచంలో అత్యంత సాధారణ వ్యాధుల్లో సోరియాసిస్ ఒకటని డాక్టర్ ఆల్ ఒతైబీ వివరించారు. సోరియాసిస్ శరీరంలోని ఏదైనా భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా అరచేతులు, మోచేతులు, మోకాలు, తలచర్మం, వేలుగోళ్ళు మరియు పాదాల అరికాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి కొత్త న్యూస్ మీరు వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.